హాయ్ అండి, ఈరోజు నేను మీకు మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి అయితే ఇలా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక పావు లీటర్ పాలని ఒక గిన్నెలో వేసుకొని బాగా మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత దాన్ని చల్లారబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక మామిడికాయని తీసుకొని ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. చూసారు కదా, పాలు అనేవి మరుగుతున్నాయి కదండి, బాగా మరిగిపోయినాయి. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం. మామిడికాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 4 స్పూన్లు షుగర్ అయితే వేసుకుందామండి. తీపి అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని బాగా మరిగించిన పాలని చల్లారబెట్టుకొని ఈ చల్లారిన పాలని ఇందులో వేసుకోవాలి. ఈ పాలను వేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా ఏ విధంగా మిక్సీ అయింది కదా. ఇప్పుడు దీనికి మనం ఒక మంచిగా ఉన్న ఒక బౌల్ అయితే తీసుకుందామండి. మూత పెట్టుకునే ఇలాంటి కంటైనర్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటి దాన్ని తీసుకోవాలి. తీసుకొని అందులో మనం దీనంతా ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నాం కదా, ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఒక 8 to 10 hours మనం దీన్ని మనం ఫ్రీజర్లో అయితే ఉంచాలి. అప్పటికప్పుడు మనం సింపుల్గా బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో ఇలా చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి మనకి. పిల్లలు ఫాస్ట్గా అడిగితే కూడా మనం చాలా సింపుల్గా బేగ కూడా మనం చేసి ఇచ్చివచ్చు. చూసారు కదా, మనం మరుసటి రోజు మనం ఫ్రీజర్లో నుంచి తీసామండి. చూసారు కదా ఎంత బాగుందో ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.